చెప్పినెస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక మందలు ఇల్లుల ప్రాంతంలో ఆర్టీసీ టిఫిన్ సెంటర్ల సముదాయాల వద్ద టిఫిన్ సెంటర్ల వ్యర్థ పదార్థాలతో పాటు మందలు ఇల్లు ప్రాంతంలో నివాసాల్లోని వ్యర్థ పదార్థాలు నరి రోడ్డుపై పడేవేయడంతో స్థానికులు వారి ఇళ్లకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. మరి స్థానికంగా ఉండే ప్రజలు ఈ దుర్వాసనను భరించలేక అవస్థ వ్యవస్థలు గురి అవుతున్నారు. అదేవిధంగా పాత బస్టాండ్ సెంటర్లో డ్రైనేజీ వైపు మరమ్మతుల కోసం బావిగా మట్టి లోడేశారు. మట్టిని తీసి డ్రైనేజీకి మరమ్మతులు చేసి ఈ బావిని పూడ్చివేయడం మర్చిపోయారు. అయితే ఇప్పటికే ఈ బావి వలన తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడమే కాకుండా 2 పశువులు సైతం పడి మరణించినట్లు స్థానికుల సమాచారం. అటువంటిదే బొమ్మిడాయి కాలువ 2 కోట్ల రూపాయలతో బొమ్మిడాయి కాలువపై సీసీ రోడ్లను నిర్మించిన అధికార పార్టీ కాలువతో పాటు రోడ్లను అనుసంధానం చేయడంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినారు. ఈ కాలువ వలన ఎప్పుడు రద్దీగా ఉండే శ్రీ పోలేరమ్మ దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉంది అని స్థానికులు ఆందోళన వ్యక్తపరిచారు. ఎలక్షన్ల జోరులో శానిటరీ విభాగం వలన పట్టణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం పట్టణంలో నిషేధం అని ప్రచారాలకు మాత్రమే తగును అన్నట్లుగా ఉంది. ఈ చెత్త కుప్పలో ప్లాస్టిక్ కవర్ను చూస్తూ ఉంటే ఈ గుంటలు ఓడిన దానివల్ల 2 ఆవులు చనిపోయినాయి. ఆటో ఒక యాక్సిడెంట్ ఒకటి అయింది, మొన్న స్కూటర్ ఒక యాక్సిడెంట్ అయింది. దానివల్ల చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఒకటి చూసి దాన్ని నీట్గా చేయాలని కోరుతాం. ఈ గుంట ఎందుకోసం లోడారు ఇక్కడ? సైడ్ కాలువ లోడారు, పైపు లోడదని లోడారు. దాన్ని ఎన్ని రోజులు అయింది ఈ విధంగా చేసి? 2 నెలలు పైన అయిపోతుంది. 2 నెలలుగా నుంచి గుంత ఇలాగే ఉందా? అలాగే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారు ఇప్పటివరకు? ఆల్రెడీ చెప్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. దీని గురించి చర్యలు ఏం తీసుకోలేదు? మీరు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కంప్లీట్ చేసి ఇబ్బంది, జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి.